పెద్ద ఎత్తున యువకులు ఉన్నారు, యువకుల్ని పోలింగ్ బూత్లకి రాని పరిస్థితుంది, వాళ్ళని ఏ విధంగా తీసుకురాబోతున్నారంటే ఏం చెప్తారు? ఇవాళ ఒక విషయం ఆలోచించాలన్న, ఇక స్థానికంగా మనం చూసుకుంటే 80% మహిళలకు ఇవాళ కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది సీట్లు. 25 రాష్ట్రాలలో పరిపాలిస్తూ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా అన్యాయాలు, అక్రమాలు, ఆ ఆడపిల్ల మీద దాడి, ఈ ఆడపిల్ల మీద దాడి అన్న. దిశ కేసు జరిగిన తరువాత వెంటనే వాళ్ళ ఆ 4 మెంబర్స్ ఏం చేసిరన్న, ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అట్లాంటి ఒక చట్టబద్ధమైనది ఒక పరిపాలన రావాలని చెప్పి ఇవాళ జిహెచ్ఎంసీలో 80% మహిళలకు ఇచ్చారు. ఒకసారి మహిళకి మనం మేయర్ పీఠంలో కూర్చోబెట్టిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారుతాయో మీరు ఆలోచించవచ్చు. ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ యువకులకి, ఈ ఓటు ఒక్కటి వినియోగించుకోవడం అది మన హక్కు. 5 సంవత్సరాలలో మనం ఒక లీడర్ని ఎన్నుకుంటున్నాం అంటే 5 సంవత్సరాల సమయం మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలలో మనకు ఒకటే రోజు ఛాన్స్ వస్తుంది. ఆ ఒక్క ఛాన్స్ మనం కారుబుర్తుపై వేసి మనం మంజుల రఘునాథ్ రెడ్డి అన్న గారిని గెలిపించాలని చెప్పి మేము ఇవాళ కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క ఓటర్ని, ప్రతి ఒక్క యువకుడిని కూడా మేము మా తరఫున అభ్యంతరం. ఇది చివరిగా మొన్న ఏదైతే వరదలు వచ్చినాయో బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాం, కార్లు పోతే కార్లు ఇస్తాం, బైకులు పోతే బైకులు ఇస్తాము, ట్రిబుల్ రైడింగ్ చేసినా చలాన్లు జిహెచ్ఎంసీనే కడుతుందని, ఇవన్నీ యువకులు ఎలా తీసుకునే పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు టీఆర్ఎస్ యువ నాయకులుగా? ఒక్కటి ఆలోచించాలన్న, 25 రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన జరుగుతూ ఉంది. ఆ 25 రాష్ట్రాలలో చేయని అభివృద్ధి మన మేయర్ పీఠం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. కార్లు పోతే కార్లు ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం అని అంటే ఎక్కడ నుంచి ఇస్తారన్న? అక్కడ పైనుంచి ఢిల్లీ నుంచి కింద గల్లీ దాకా ఇదే బీజేపీ పరిపాలన ఉంది. మరి అక్కడ ఇవ్వండి, ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా ఇస్తారు? హైదరాబాద్లో మన రఘునందన్ రావు గారికి గెలవడం జరిగింది మన దుబ్బాకలో. ఆ దుబ్బాక ఎన్నికలను వీళ్ళు ఉదాహరణకు తీసుకుంటా ఉన్నారు. 2012 టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చాలా పీక్ టైంలో ఉంది. అలాంటి టైంలో పాలమూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పరిపాలన వచ్చింది, ఒక సీటు గెలిచింది. దాని తర్వాత ఇంకేముంది, పైనుంచి మోడీ కింద నుంచి మోడీ అన్నారు. 2014 ఎన్నికలకి 5 గెలవడం జరిగింది. 2019 ఎన్నికలకి ఆ 5 కూడా లేవరు, ఒకళ్ళే ఉన్నారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఉప ఎన్నికలో మన రఘునందన్ రావు గారు గెలిచారు. ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు మా ప్రభావం ఉంటుందని, ఏ ప్రభావము లేదన్నా, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కారు గుర్తు గేయమని చెప్పి వాళ్ళు ఇంకా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళకి ఇవాళ చెప్పడం జరుగుతూ ఉందన్న. ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరన్న బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ కథ క్లోజ్ అయింది, బీజేపీది కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మరి ఎక్కడ ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక జరిగినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పి కోరుతా ఉన్నాం అన్న.